తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం జిల్లా కార్యదర్శి ముద్రడి సుధాకర్ రెడ్డి అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని 15వ వార్డు బాదగుడెంలో సాయుధ పోరాట యోధురాలు కాసర్ల కమలమ్మను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన మహత్తరమైన పోరాటమని కొనియాడారు. ఆ పోరాటంలో పాల్గొన్న వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. నేడు ఆ పోరాటానికి ఏ సంబంధము లేని బీజేపీ విమోచన దినం జరుపుతాము అనడం సిగ్గుచేటన్నారు. అది ఒక మత పోరాటంగా వక్రీకరించడం జరుగుతుందని చెప్పారు. ఆ పోరాట స్ఫూర్తితో నేడు పాలకులు అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో వేలాది ఎకరాల భూములు పంపిణీ జరిగితే నేడు ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలను, భూములను కార్పొరేట్ శక్తులకు అమ్ముతుందని ఆరోపించారు. సిపిఎం సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాషం, దన్నంపల్లి సత్తయ్య, పుచ్చకారి నర్సిరెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి, దన్నంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, పోలే సత్యనారాయణ, గుండాల నగేష్, రాపూలు చంద్రయ్య, కాసర్ల గౌతమ్ రెడ్డి, చెర్లపల్లి సలీం, గౌరీదేవి, మధు వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్లు, శోభన్ తదితరులు పాల్గొన్నారు.